కొండపల్లి ఫోర్ టైమింగ్స్ వచ్చి 10:30 AM టు 5 PM ఉంది. టికెట్ కౌంటర్ దగ్గర అయితే టికెట్ అయితే తీసుకున్నాము. ఈచ్ పర్సన్కి 30 రూపీస్ ఎంట్రీ టికెట్. సో ఇప్పుడు మనం టికెట్ తీసుకొని లోపలికైతే వచ్చాం. లోపల ఉన్న ప్రదేశం చూడండి ఎలా ఉందో. కోటలోకి అడుగు పెడితే లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇది బంజారీ గేట్ అంట. గేట్ కూడా ఇక్కడ ఉంది చూడండి. మోడల్ ఆఫ్ ఆర్కిటెక్చువల్ ఎలిమెంట్స్ చూడండి. అంటే ఏవేవి ఏం పేరుతో పిలుస్తారో అన్నీ ఇక్కడ నేమ్స్ అయితే మెన్షన్ చేసి ఏ అబ్బా చూడండి. ఇది కదా కోట అంటే మా సైడ్ ఉన్నాయి కోటలు. గంగరాజుల కోట, ఇంకా మనం ఏ కోటలు చూపించింది, కోలబైల కోట, గుర్రంకొండ కోట, ఇవన్నీ కోటలని మా సైడ్ అయితే ఉన్నాయి. బట్ ఆనవాళ్ళే లేవు, అసలు కోట ఉన్నట్టు కూడా లేదు. బట్ ఈ కోట అయితే చూడండి, కొండపల్లి కోట సూపర్గా ఉంది. ఇక్కడ ఇది వ్యూ అంటే మొత్తం చుట్టూ భద్రపరుచుకొని కోటలు ఎప్పుడు కొండపైనే ఉంటాయి. చూడండి ఇక్కడ నుండి వ్యూని. ఇది చూసే అంత ఉంది కొండ అయితే. ఇక్కడ మాత్రమే అనుకున్నాం, ఇంకా చూడండి అటువైపు, అటువైపు మొత్తం ఇంకా ఉంది. చూద్దాం ఈ కోటను మీరు ముందు ఎప్పుడైనా చూసింది అంటే కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది పెద్ద కోట అనుకుంటా, పైన ఇంకా చాలా ఉంది. ఆ కాలంలోని ఏ విధంగా కట్టినారో చూడండి. ఇప్పుడున్న ఇంజనీర్లు వాళ్ళంతా ఎక్కడ వాళ్ళం. మనం ఇప్పుడు కోటకి ఇటువైపుగా ఉన్న మార్గంలోకి అయితే వచ్చినాము. ఇటువైపు ఇంకా చాలా
ప్లేస్ అయితే ఉంది. యా, ఇది మనం ఫస్ట్ చూసినటువంటి ప్లేస్ అది. అక్కడ గోడ పని జరుగుతుంది చూడండి, కాంపౌండ్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ కోటలో మాకైతే గైడ్ అయితే ఎవరు లేరు, బట్ ఈ ప్లేస్లకి అంటే ఒక పర్టికులర్ ప్లేస్కి ఒక స్టోరీ అయితే ఉంటుంది కదా, వీటిని ఏమంటారు, అవి ఏమంటారు, ఇవి ఏమంటారు అని. మీరే మీకు తెలిసింది ఉంటే మాకు కూడా కామెంట్ రూపంలో మెన్షన్ చేయడం, మేము తెలుసుకుంటాం. చూడండి, ఇది ఒక సామ్రాజ్యం. కోట అంటే ఏదో నేను చిన్నగా ఉంటుందని నిన్న పెద్ద ఇంట్రెస్ట్ చూపిలా. ఇప్పుడు మనం జైలుకి అయితే వెళ్తున్నాం. జైలుకు మరియు తోప్ఖానా, వే టు రాయల్ ప్రిజన్ అండ్ తోప్ఖానా. ఈ ప్లేస్లో ఇప్పుడు జైల్లో నేను ఉండబోతున్నాను. చూద్దాం కొండపల్లి కోటలో జైలు ఏ విధంగా ఉందో, దాంట్లో నేను కాసేపు ఉండి వస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నదే లోపలికి వెళ్తేనే జైలు. జైలు అంటే అట్లాంటి జైలు కాదబ్బా, ముందు కాలంలో ఉన్నటువంటి జైలు కదా. లోపల మొత్తం చీకటే, రెండు రోజులు ఉంటే చచ్చిపోయేలాగా ఉంది, అట్లుంది. ఇప్పుడు మనం ఈ జైల్లోకి అయితే వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. మొత్తం చీకటిగా ఉంది, లోపల ఒకటే కంపు అయితే కొడతా ఉంది. నా ముక్కలు అయితే పగిలిపోయా. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. చూడండి ఏ విధంగా ఉందో లోపల జైలు. చూడండి, తప్పు చేసినోడు ఎవడైనా ఇక్కడే జైల్లో పెట్టేసే వాళ్ళు. చూడండి ఇంత ప్లేస్లో వదిలేసేవాళ్ళు. గబ్బిలలు ఏదేందో ఉన్నట్టున్నాయి, వాసన సంపుతూ ఉంది. వద్దురా ఆయన, కొద్దిసేపు ఉంటే ముక్కలు పగిలిపోయినట్టుకున్నాయా. ఇంత పెద్ద జైలు, పెద్దగా లోపలికి వెళ్తారు ఏం రాకన్నా ఆడాడ హోల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ హోల్స్ కూడా మూసేసేవాళ్ళేమో జైల్లోకి అయిన తర్వాత. ఎంతమందిని పెట్టినారో ఏమో గినే, ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇది జైలు. ఒకప్పుడు ఎవరో ఎవరు ఇక్కడ ఉండింటారు, అదే ప్లేస్లో ఇప్పుడు నేను ఉన్నాను. ఇంకోటి కారాగారం కొండపల్లిలోనే, ఇంకో కారాగారం. దీంట్లో అయినా పర్లేదు, కొంచెము స్మెల్ ఏం రావట్లేదు. ఇంకో ప్రిజన్లో అయితే మాత్రం అబ్బా చచ్చిపోయేలాగా ఉన్నాము, అట్లాంటి స్మెల్ వస్తుంది. ఇదైతే చూడండి, ఇదైతే కొంచెం పర్లే. జైలుకి బ్యాక్ సైడ్ అయితే మనం ఉన్నాము. చూడండి దానిపైన ఇంకా ఇదే, మాకు ఇంతసేపు అయింది దానిపైన చూడండి. కొండపైన ఇంకా ఏదో ఉంది అక్కడ. మీకు జైలు జీవితం నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జైలు నచ్చినట్టయితే